చంద్రబాబు నాయుడు పెద్ద మానిప్యులేటర్ అని అనారోగ్యం సాకుతో బెయిల్ తెచ్చుకొని బయటకు తిరుగుతున్నారు. అతను నిర్దోషి కాదు. చంద్రబాబు ప్రజల నుండి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు. కనీసం పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ నాయకుడికైనా రాజకీయాల్లో క్లారిటీతో ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడికి క్లారిటీ, చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు ఊసరవెల్లిలా ప్రవర్తిస్తాడు. అతన్ని ఎవరూ నమ్మరు. మన ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో టీడీపీ పరోక్షంగా మద్దతు పలికింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. బీజేపీకి అసలు ఏ రకమైనటువంటి పెద్దగా అసోసియేషన్ పబ్లిక్తో లేకపోయినా కేవలం కేంద్రంలో ఉన్నటువంటి అధికారం కోసం ఆయన చేసే ఆలోచనల్ని పేరుకేమో సాక్షాత్తు న్యాయస్థానానికి నాకు హెల్త్ బాగాలేదని చెప్పి మోర్ దాన్ 10 డిసీజెస్ని అఫీషియల్గా పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇలాంటి ఆలోచనలు చేయటం అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇంకా పూర్తిగా బెయిల్ రాలేదు. ఇంకా అనేక కేసులు ఆయన మీద. జ్ఞానేశ్వర్ గారు, కాసాని జ్ఞానేశ్వర్, ఆయన వేరే పార్టీలో చేరాడు. అసలు తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితంగా ఉండేటటువంటి ఒక వ్యక్తికి తరఫున కూడా ఇటు లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వెళ్ళి ప్రచారం చేయకపోవటం. అలానే ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ బీజేపీకి అనుకూలంగా ఉంది, అక్కడ కూడా వెళ్ళి బీజేపీకి ప్రచారం చేయాల్సింది. చేయలే. మీ సొంత పార్టీకి క్యాండిడేట్ల తరఫున ప్రచారానికి వెళ్ళా అంత పెద్ద అని ఇక్కడ పొత్తు పెట్టుకోవాలనుకున్నటువంటి బీజేపీ తరఫున ప్రచారం చేయలా. అత్యంత రహస్యంగా, నిగూఢంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారనేది వార్తల ద్వారా మాలాంటి వాళ్ళకి, అనేక మంది మీడియా రాజకీయ మిత్రుల ద్వారా తెలిసినటువంటి విషయం. ఇది కూడా ఎంతవరకు సమంజసమో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎప్పుడు కూడా పాలిటిక్స్లో ఒక స్పష్టత ఉండాలి, డెలిబరేషన్ ఉండాలి. ఆంధ్ర పేరుకి విడిపోయినప్పటికీ కూడా నాకు తెలిసి దీర్ఘకాలికంగా వాళ్ళు మనం కలిసి ఉండాల్సిందే, అనేక తరాలు, అనేక యుగాలు. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఆచారాలు, సాంప్రదాయాలు, భాష, బంధుత్వాలు, అనేక మంది రక్త సంబంధికులు ఇప్పుడు కూడా తెలంగాణ అక్రాస్ ద స్టేట్, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట అందరికీ, మీకు మాకు అందరికీ ఉంది. అలాంటిది అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పడం అనేది ఇప్పుడు దానివల్ల మీకు వచ్చే ఎస్ మాకు ఈ ప్రయోజనం ఉంది, కాంగ్రెస్ని సపోర్ట్ చేయండి అని బహిరంగంగా చేయండి. ఈసారి మేము పోటీ చేయదలుచుకోవాలి, తప్పులేదు అది. అలానే బీజేపీతోటి అప్పుడు కాంగ్రెస్ తోటి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అవకాశం ఉండదు. అవకాశం వీళ్ళందరూ నా దగ్గరే పనిచేశారు, లేకపోతే నేను పెంచిన వాళ్ళు ఇవన్నీ మీరు కూడా కాంగ్రెస్లో పనిచేశారు అంటే కాలం మారుతుందనే దానికి ఇయే బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలాంటిది ప్రజల్లో చైతన్యం వస్తేనే కాలం మారుద్ది. ఈ మీరు మర్చిపోయి ఆంధ్రాలో ఒక రకంగా, తెలంగాణలో మరొకంగా చేసినందువల్ల దీన్ని కూడా సమాజం పెద్దగా హర్షిస్తుందని నేను అనుకోను. దయచేసి ఈ రకమైనటువంటి అవకాశవాద రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ స్వస్తి పలకాలని చెప్పి ఫేస్ టు ఫేస్ రాజకీయంగా, విధానపరంగా పబ్లిక్ డొమైన్లో పెట్టి జగన్ గారితో ఫైట్ చేయడానికి సిద్ధపడతారని చెప్పి ఈ సందర్భం